good afternoon, all of you sit down. Sir. పిల్లలు లాస్ట్ వీక్ ఏం జరిగింది? ఓకే, ఆ రిజల్ట్స్ తీసుకొచ్చాను చెప్పమంటారా? అరే పిల్లలు, ఎప్పట్లాగానే మనకి ఈసారి భరత్ మన క్లాస్ ఫస్ట్ వచ్చిండు. అరే భరత్, స్టాండ్ అప్. ఓకే, ఎప్పట్లాగానే భరత్ కు ఈసారి కూడా 95 మార్కులు వచ్చినాయి. అందరూ క్లాస్ కొట్టండి ఒకసారి. ఓకే, అదే మాదిరిగా మిగతా పిల్లలందరికీ కూడా అందరికీ 75 మార్క్స్ వచ్చినవి, చాలా సంతోషం. కానీ ఒక్కడున్నర్రా, వాడికి మళ్ళీ 0 మార్క్స్ వచ్చినాయి. వాడే సంజయ్, నువ్వు లేరా? అరే ఇంకా నువ్వు మారవారా? ఇక్కడ చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటున్నావు అంటే అక్కడ మీ అమ్మ నాన్న ఎండలు ఎంత కష్టపడుతుండ్రో తెలుసా నీ కొరకు? అరే సంజయ్, ఇప్పటికైనా నువ్వు ఒకరి గుర్తు పెట్టుకో, కష్టపడి మంచిగా చదువు. నువ్వు కష్టపడి మంచి చదివితే అమ్మా నాన్నలు కుటుంబము అందరూ బాగుపడతారు. గుర్తుంచుకో జీవితాంతం. అరే పిల్లలు, మొన్న రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి క్లాస్ లో ఎవరు ఫస్ట్ వచ్చారో తెలుసా? అదే మన సంజయ్. అరే స్టాండ్ అప్. అరే క్లాస్ కొట్టండి అందరూ. అరే సంజయ్, ఎప్పటిలాగే కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చుకో. కీప్ ఇట్ అప్ అంటిల్ యువర్ గోల్ రీచ్డ్. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదనే, ఏం ఆలోచించావు? ఎగ్జామ్సా? లాస్ట్ టైం ఎలా రాసాం అంతే, ఇప్పుడు అలాగే రాస్తాం. ఏముంది, లైట్ తీసుకో. ఎప్పుడు సెల్ఫీ పిచ్చేంటే నీకు? సర్లే కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎందుకే? మీ బాయ్ ఫ్రెండ్స్ని కలవడానికేగా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాళ్ళ గురుడు పంపించాలి కదా. సరే, ఆ పని ఏదో తొందరగా కానిస్తే వెళ్ళిపోవచ్చు. హలో, చెప్పు. సరే వస్తున్నా, వెయిట్ చెయ్యి. ఏంది బాబు మరీ అంత లేటా? అమ్మాయిలు పడేదాకేమో చుట్టూ తిరుగుతారు, పడ్డాకేమో చుట్టూ తిప్పుకుంటారు కదా. అలా ఏం లేదు, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఒక చిన్న డౌట్ వస్తే మా ఫ్రెండ్ దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్నా. అవునా, గురు అంటున్నారు కదా, ఇంతకీ మీ గురువు ఎక్కడా? అదిగో అక్కడ ఉన్నాడు. అతనికేం రోగం? చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా. మరి మీ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకి లేరా? ఆయనకెందుకు లేదు లవర్? ఆయన చదివే, ఆయన లవర్. అదేంటి, మీ ఫ్రెండ్ గురించి గొప్పలు చెప్తున్నావు? నా ఫ్రెండే గొప్పని చెప్పట్లేదు, అలా చెప్పకపోతే వాడి క్యారెక్టర్ ఒప్పుకోదు. ఏంటి, మీ ఫ్రెండ్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు? 1 వీక్లో మీ ఫ్రెండ్ని నా వెనకాల పిచ్చోడ్లా తిప్పుకుంటాను. అలా గనక చేస్తే నువ్వేం చెప్తా చేయడానికి నేను సిద్ధం. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్ట్.
అరే మామా హాయ్రా. హాయ్రా. అరే సంజు, ఏమైందిరా అసలు? నీ కళ్ళేమో బుక్ సైడ్ ఉన్నాయి, నీ ధ్యానం ఏమో వేరేటో సైడ్ ఉంది. ఏం జరుగుతుందిరా అసలు? ఏమైంది? ఏమన్నా అయిందా? ప్రాబ్లం ఉందా? అబ్బా ఏం లేదురా, ఒక పిల్ల నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఏ పిల్లరా మామా? నీ లవర్ ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్. కొన్ని రోజుల నుంచి నన్ను బాగా ఇబ్బంది పెడుతుందిరా, నాకేం అర్థం కావట్లా. అరే మామా అవన్నీ ఏం పట్టించుకోకురా, ఈ అమ్మాయిలు ఇవాళ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అవన్నీ ఏం పట్టించుకోకు. లైట్ తీసుకో, చదువు చదువుకో. నాకు జరా చిన్న పని ఉన్నది, నేను మళ్ళా కలుస్తా మామా. సరే మామా బాయ్. హలో, ఏమైంది? వానికి కెమికల్ టచ్ ఇస్తుంటే పడట్లేదు, కానీ ఇప్పుడు ఫిజికల్ టచ్ ఇస్తా, ఎలా పడకుండా ఉంటాడో చూస్తా. సరే బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. సారీ, ఐ హావ్ నో టైం. అదేంటి, మీకోసం 3 డేస్ నుంచి పిచ్చి దానిలా తిరుగుతున్నాను, ఒక 5 మినిట్స్ టైం ఇవ్వలేరా? చెప్పు. అది ఐ లవ్ యూ. చూడు, నా ధ్యాస అంతా చదువుపోయినాయి. నా ఎయిమ్స్ కానీ, నా డ్రీమ్స్ కానీ, నా థాట్స్ కానీ అన్నీ డిఫరెంట్. ఇవన్నీ నాకు సెట్ అవ్వవు. నువ్వు చదువు అంటున్నావు కదా, నువ్వు చదువుకున్నాక ఎలాంటి పొజిషన్లో ఉంటావో తెలియదు. బట్ నువ్వు గనక నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే కారు, బంగ్లా, ఏది కావాలంటే అది నీ ముందుంటుంది. నీకు ఒక విషయం చెప్పనా, నేను చిన్నప్పటి నుంచి ఒక చదువు అనే దేవతని నా చుట్టూ ఒక సముద్రంలో ఏర్పరచుకున్నా, కానీ ఇప్పుడు దాని మధ్యలోకి ఒక లావాలాగా వస్తా అంటే మాత్రం ఎప్పటి జరిగే పని కాదు. ఇంకోటి ఏంటంటే, నీకు తెలియని విషయం, సముద్రంలోకి పిల్ల కాలువలు వర్షాకాలంలో వస్తుంటాయి, ఎండాకాలంలో ఎండిపోతుంటాయి. ఇవన్నీ ఎప్పటికీ శాశ్వతం కాదు, సముద్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను సముద్రం లాంటి, నన్ను ఎవరు మార్చలేరు. నాకు తెలియదు, ఒప్పుకోవాలి ప్లీజ్. ప్లీజ్ ఒప్పుకోవా. అరే అనవసరంగా ఒక అమ్మాయిని కొట్టానే. ఐఎమ్ సారీ, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కొట్టినా. కొడితే కొట్టావు, కనీసం నంబర్ అయినా ఇవ్వరా, ఫ్రెండ్లీగా అయినా ఉందాం. సరే సరే ఇస్తా, తీసుకో. సరే ఇవ్వు. హలో, ఆ సంజు ఎక్కడున్నావు? కాలేజీలో ఉన్నా. క్లాస్లో ఏం చేస్తున్నావు? సరదాగా బయటికి వెళ్దాం పదా. సంజు, ఇంతకు ముందు లెక్క లేవురా నువ్వు, చాలా మారిపోయావు. ఎందుకురా, ఎందుకట్లా? ఏ వన్ మినిట్. సరేరా బాయ్. ఓకేరా. హలో సంజు. డాడీ చెప్పండి. డాడీ ఎక్కడున్నావు నాన్న? డాడీ ఇప్పుడే కాలేజ్కి వచ్చిన. డాడీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా.
అవును డాడీ అవును. మరి చదువుకుంటున్నావా? ఆ బాగా చదువుకుంటున్నా డాడీ. బాగా చదువుకో, టైంకి భోజనం చేయనా, ఓకేనా? ఆ ఓకే డాడీ. మీ గురు వస్తున్నాడు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడో పాస్ అయ్యాడో మరి. హా, 101% ఫెయిల్. అరే మామ, నువ్వైతే ఎగ్జామ్ మంచిగా రాసినావు కదా, ఆ పోరు తోడు తిరగా నేను చూసినా నువ్వు మంచిగా రాయలేదనుకో మన ఇజ్జత్ పోతుందిరా మామ. నువ్వు రాసినావు కదా, చల్ చూద్దాం నాడు రిజల్ట్. హే సంజు, కమ్. ఏమైంది సంజయ్, ఫెయిల్ అయ్యానని బాధపడుతున్నావా? మేం ఫెయిల్ అవ్వలే, ఎంజాయ్ చేస్తున్నాం. నేను బాధపడేది నా గురించి కాదు, నీ గురించి. ఒకసారి వెళ్ళి రిజల్ట్ చూసుకో, నీకే తెలుస్తుంది. ప్రేమ కోసం చదువునే పక్కన పెట్టే ఈ రోజుల్లో మన సంజయ్ తన లైఫ్లో కొద్ది సమయాన్ని చదువు కోసం కేటాయించుకొని చదువుతో పాటు ప్రేమను కూడా గెలవవచ్చని నిరూపించాడు. దానితో పాటు మనందరికీ ఓ మెసేజ్ అందించాడు, ప్రేమకు చదువుతో పనిలేదు, బట్ చదువుకి మాత్రం ప్రేమ అవసరం. కానీ ఈ రెండు విషయాల మీద ఆధారపడే రెండు జీవితాలుంటాయి, అవే అమ్మ నాన్న.